మంత్రి కేటీఆర్ హన్మకొండ పర్యటన సందర్భంగా మొత్తం ట్రైసిటీ మొత్తం కూడా ఫ్లెక్సీలతోటి నింపేశారు. కలెక్టర్ ఆఫీస్ మొత్తం అయితే అది టీఆర్ఎస్ కార్యాలయం లాగా ఈ రోజు తలపించేటువంటి పరిస్థితి ఉంది. చరిత్రలో ఎవరు కూడా అన్ని ఫ్లెక్సీలు పెట్టినటువంటి సందర్భం లేదు. జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు చట్టాన్ని అదేవిధంగా అందరికి సమపాలనలో అందించాల్సినటువంటి డిపార్ట్మెంట్ అధికారులు మొత్తం కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లాగానే చోదం చేసినట్టు చేస్తూ ఉన్నారు. మరి అంత సిబ్బంది ఉన్నటువంటి రెవెన్యూ కానీ మున్సిపాలిటీ శాఖ కానీ అనేక సిబ్బంది ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు తలుసుకుంటే వాళ్ళంతా నిన్నటి నుంచే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకు తీసేయలేదు? బదిలీ అధికారులు మొత్తం టీఆర్ఎస్ పార్టీ లాగానే వివరించి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదే ప్రతిపక్షం వాళ్ళు కనుక ఉన్నట్టయితే వెంటనే తీసి పడేసేటువంటి వాళ్ళు. గతంలో అనేక సందర్భాల్లో చూసాం, ఇతరుల పార్టీల నాయకులు వచ్చినప్పుడు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు వెంటనే తీసేయడము. ఎక్కడైనా ఫ్లెక్సీ కానీ ఒక జెండా కానీ తొలగించినటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ కనబడతలేదు. అంటేనే దీని చూస్తేనే అర్థమవుతా ఉంది, ఇది అధికారులకు సరైనటువంటిది కాదు కాబట్టి అందరినీ సమపాలలో చూడాల్సినటువంటి వాళ్ళు అధికార పార్టీకి తొత్తులుగా వివరించేటువంటి తీరును మొత్తం సభ్య సమాజం మొత్తం కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి కలెక్టర్ కానీ జిల్లా యంత్రాంగం కానీ మొత్తం కూడా అందరూ కూడా ఎవరు కూడా దీన్ని చోద్యం చేసినట్టు చూస్తూ ఉన్నారు తప్ప, రివ్యూలోపై కూర్చున్నారు తప్ప, కనీసానికి ఆ ఫ్లెక్సీల సంగతి ఏందని చెప్పేసి అన్నటువంటి పరిస్థితి వాళ్ళ సిబ్బంది లేదా? మరి తీసేయడానికి సిబ్బంది ఉన్నా కానీ తీసేయడానికి అధికారులకు లాగులు తడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి ఉన్నట్లయితే చట్టాన్ని సరైనటువంటి విధంగా అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా ఇట్లాంటి వ్యవహారాలలో ఒక పారదర్శకంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఫ్లెక్సీలను మొత్తం నిషేధించాలని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వమే ఓ జీవో తీసుకొచ్చింది. దీని ఫలితంగా మొత్తం పర్యావరణం మొత్తం కూడా దెబ్బతింటుందని చెప్పేసి చెప్పారు. కానీ పర్యావరణ నష్టం జరుగుతుంది కాబట్టి ఫ్లెక్సీలను మొత్తం బ్యాన్ చేయాలని చెప్పేసి అనేక ఆందోళన పోరాటాల ఫలితంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఫ్లెక్సీలను మొత్తం నిషేధించమని చెప్పేసి జీవోని తీసుకొచ్చింది. ఆ జీవోను వాళ్ళు తీసుకొచ్చిన జీవోనే వాళ్ళు బుట్టదాగాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ పర్యావరణాన్ని దెబ్బతీసే రకంగా మొత్తం ట్రైసిటీ మొత్తం కూడా ఈరోజు ఫ్లెక్సీలతో నిండిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అధికారులే కళ్ళప్పగించి చోద్యం చూసినట్టు చూస్తూ ఉన్నారు. కాబట్టి కళ్ళు లేని కబోదులాగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా అన్యాయం. కాబట్టి తక్షణమే ఆ ఫ్లెక్సీలు అన్నింటిని కూడా తొలగించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. శాఖ మంత్రి కేటి రామారావు వరంగల్ పలు అభివృద్ధి కార్యక్రమాల రీత్యా హన్మకొండ ఉమ్మడి వరంగల్ జిల్లాకు విచ్చేయడం జరిగింది. మొత్తం ట్రైసిటీలో ఉన్నటువంటి ఏ కూడళ్ళు చూసుకున్నా కూడా ఫ్లెక్సీలతోటి మొత్తం ఎక్కడ ఇండ్లు కానీ లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు కానీ స్కూళ్ళు కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఏం చూసుకున్నా కూడా రోడ్లు మొత్తం ఫ్లెక్సీలతోటి ఒక వేరే ఎక్కడనో అది కట్టినట్టు కట్టిండ్లు. ఇది చాలా దుర్మార్గం. దీని మీద హన్మకొండలో ఉన్నటువంటి ప్రజానీకము, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ ట్రైసిటీలోనే కేవలం దాదాపు ఒక 30-40-50 లక్షల వరకు ఫ్లెక్సీల కొరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 50 లక్షలు కానీ ఈ 40 లక్షలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో గుడిసెల ప్రాంతంలో కనీసం ఒక రోజువారీగా తాగడానికి నీళ్లు లేక తినడానికి తిండి లేక దాదాపు మగ్గేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారికి ఒక సంవత్సరం గ్రాసం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సోయిలేని నాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ ఉమ్మడి జిల్లాలో పెట్టినటువంటి ఫ్లెక్సీలను ఇక్కడ ఉన్నటువంటి బల్దియా అధికారులు ఎవరైతే ఉన్నారో చూసి చూడనట్టుగా వివరించి మిగిలిన ప్రతిపక్షాలు కానీ ప్రయాస సంఘాలు గగ్గోలు పెడతాయని చెప్పేసి కేవలం ఒకరికి ఇద్దరికి మాత్రమే ఫైన్లు వేసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఉన్నది. వరంగల్ ప్రజలు చాలా చీకొడతా ఉన్నారు. అధికారులు మారాలి. హన్మకొండలో ఫ్లెక్సీలు పెట్టినటువంటి ప్రతి ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే కావచ్చు, మేయర్లు కావచ్చు, తర్వాత కింది ఒక ఎంపీపీ స్థాయి నుంచి తర్వాత ఒక ఎమ్మెల్యే మంత్రి స్థాయి వరకు ఎవరైతే ఫ్లెక్సీలు పెట్టిల్లో ప్రతి ఒక్కరికి మెయిన్ డిమాండ్ చేస్తున్నాం. హన్మకొండ ప్రజలుగా ప్రతి ఒక్కరికి ఈ బల్దియా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క 100,000 రూపాయలు ఫైన్ ఫ్రేమ్ చేసి వెంటనే అధ్యయాలి. ఇప్పుడు తక్షణము ఈ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో తక్షణం తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వరంగల్లో మంత్రి పర్యటన ఉన్నది, మేము ఒక ఇష్యూ మీద వచ్చినాం. ఇష్యూ మీద వస్తా అంటే రోడ్డు పూట వస్తా అంటే బాగానే ఫ్లెక్సీలు ఇక్సీలు ఉన్నాయి. టీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఎప్పించుకోవాలి, రోడ్డు కట్టడానికి ఎందుకు పెట్టాలి, ప్రజలకు ఎందుకు అసౌకర్యం కల్పించాలి? ప్రతిపక్షాలు చేస్తే ఒక తీరు, అధికార పార్టీ చేస్తే ఒక తీర. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఉన్నతమైన పదవుల్లో ఉన్న మంత్రివర్గం ఆలోచన చేసి ప్రజలకి ఇబ్బంది కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందని, ఉండాలని మీ ద్వారా వాళ్ళకి.
ఐటీ శాఖ మంత్రి, పరిశ్రమల మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ రావడం ఒక హర్షించదగ్గ విషయమే. కానీ ఇక్కడ నిన్న నుంచి మొన్న నుంచెల్లే ఫ్లెక్సీల పేరు మీద, అదేవిధంగా తోరణాల పేరు మీద, జెండాల పేరు మీద అడ్డదిడ్డంగా ఈ వరంగల్లో, వరంగల్ కాజిపేట, తర్వాత ఆయన ఎక్కడైతే పర్యటించిండో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, తర్వాత కార్పొరేటర్స్, తర్వాత టీఆర్ఎస్ నాయకత్వం పోటీ పడి కట్టడం జరిగింది. అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? అధికారులు ఎందుకు చర్య తీసుకోలేదు? ఇదే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు హైదరాబాద్ లో ఫ్లెక్సీలు కట్టడం ఇది మంచిది పరిణామం కాదు, ఎవరు కట్టినా కానీ పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు చేస్తామని చెప్పడం జరిగింది. అయ్యా, కేటీఆర్ గారు ఫ్లెక్సీలను తప్పకుండా నిషేధించే దానిలో మీరు తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఫ్లెక్సీల వల్ల పరిణామం దెబ్బతింటా ఉన్నది, అనేక బాధలు పడతా ఉన్నారు, అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు, రోడ్డు పంట పోతా ఉంటే అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. దాన్ని గమనించవలసిందిగా ఐటీ శాఖ మంత్రి గారిని మేము కోరడం జరుగుతూ ఉంది.